Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. డాలర్ శేషాద్రికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? తిరుమల ఆలయ ఓఎస్డి డాలర్ శేషాద్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన విధుల్లో చేరినప్పటి నుంచి తన తుది శ్వాస వరకు స్వామివారి సేవలోనే తరించారు. 1977 జనవరి 26 టిటిడి ఉత్తర పారు పత్తేదారుగా విధుల్లో చేరారు. ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్గా, అనంతరం ఫతేదారుగా పదోన్నతి పొంది సుదీర్ఘంగా పనిచేశారు. 2006 జూలై 31 ఉద్యోగ విరమణ చేసి ఆ తర్వాత అవుట్సోర్సింగ్ కింద ఆలయ ఓఎస్డిగా కొనసాగుతూ వస్తున్నారు. టిటిడిలో తన 29 ఏళ్ల పదవీ కాలంలో అనేక పదవులు నిర్వహించారు. 2006 నుంచి ఇప్పటి వరకు 15 ఏళ్ల పాటు ప్రత్యేక అధికారిగా కొనసాగారు. శ్రీవారి ఆలయంలో విధులకు సంబంధించి నగలు నిర్వహణ చేసే బొక్కసం సెల్లోని 13 రికార్డులు నిర్వహించేవారు. వాస్తవానికి నగలు నిర్వహణ బాధ్యత ఆలయ డిప్యూటీ ఈవో పేస్ కార్లదే అయిన డాలర్ శేషాద్రి అన్ని తానే వ్యవహరించారు. ఆయనకు డాలర్ శేషాద్రిగా పేరు రావడం వెనుక ఆసక్తికర కారణం ఉంది. తన జాతక చక్రంలోని మేషరాశి కావడంతో మేక బొమ్మను డాలర్గా ధరించిన శేషాద్రి డాలర్ శేషాద్రిగా పేరు స్థిరపడిపోయింది. తనకు దిష్టి తగలకుండా ఉండేందుకు మేక బొమ్మను ధరించినట్లు ఆయన ఓ సందర్భంలో తెలిపారు. శ్రీవారి ఆలయానికి రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి, విదేశీ ప్రముఖులు, ఇతర ముఖ్యులు వచ్చినప్పుడు వారి వెన్నంటే ఉంటూ డాలర్ శేషాద్రి అన్నీ తానే చూసేవారు. విఐపీలు వస్తే వారి వెనకే ఉండే డాలర్ శేషాద్రి అవసరమైతే చీపురు పట్టుకుని శ్రీవారి ఆలయంలో శుభ్రం చేసేవారు. ఆలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవాలు, వేడుకలు, కైంకర్యాలు, సేవల్లో అన్నీ తానే నడిపించేవారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు కంటే ఎక్కువగా బాధ్యతలు తీసుకుని నడిపించే వ్యక్తి డాలర్ శేషాద్రి. గతంలో బ్రహ్మోత్సవాల సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో నిర్లక్ష్యం చేశారు. అప్పటి నుంచి ఆరోగ్యంపై దృష్టి పెట్టకుండా శ్రీవారి సేవలో తరిస్తూ కాలం చేశారు.